మద్యంపై మహిళల సమరం మొదలైంది. మద్యం దుకాణాలను గృహ సముదాయాల ముందు ఏర్పాటు చేయడం వ్యక్తిగత జీవితాలను కుల్లగొట్టడం అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మహిళా లోకం రోడ్డెక్కుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ అన్ని చోట్ల మద్యం దుకాణాలను తీసివేయాలంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై ధర్నాలు ర్యాలీలు నిర్వహించి నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా నందిగామలో మహిళలు వంట వార్పు నిర్వహిస్తున్నారు. రోడ్లు పైనే వంటకాలు చేసి అక్కడే భుజించి మద్యం దుకాణాలు వద్దు మహాప్రభో అంటూ నిరసనలు తెలుపుతున్నారు. లిక్కర్ షాపు మా రెసిడెన్షియల్ ఏరియాకి క్లోజ్ గా ఉండటం వల్ల మా సోషల్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందండి. మేము నానా అవస్థలు పడే పరిస్థితి ఉంది ఇక్కడ. మా యాజిటేషన్ ఇది 5 రోజుల నుంచి కొనసాగిస్తున్నాము. అయినా అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. మేము ఇంకా ఈ మా ప్రొటెస్ట్ ఇంకా తీవ్రతరం చేస్తామండి. మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము ఈ లిక్కర్ షాప్ తీసే వరకు మా యాజిటేషన్ ఆపమండి. ఎక్సైజ్ అధికారులు కానీ సంబంధించిన ఎవరు దీనికి సంబంధించిన ఏ అధికారులు రాలేదండి. ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదండి. మన ముందు ఏ ఆందోళన చేయబోతున్నాం? ఇంత ముందు అవసరమైతే మేము నిరాహార దీక్షకైనా కూర్చుంటామండి. మేడం నిరాహార దీక్షకైనా కూర్చుంటామండి. కళింగేశ్వర నగర ప్రాంతంలో నివసించే నివాసులమండి. ఇక్కడ బడి గుడి ఇటువంటి ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి బ్రాండ్ షాపులు కానీ ఇటువంటి వాటికి ఆస్కారం ఉండకూడదు లెక్క అయితే. కానీ ఇటువంటి ప్రాంతంలో ఇలా పెట్టడం అనేది సమంజసం కాదు. మేము ఇప్పటికి 1st తారీఖు నుంచి మార్నింగ్ సెషన్ లో చూసాం జనం రావడం పోవడం. అప్పటి నుంచి అంతకుముందు మాకు తెలియదు అసలు ఇక్కడ షాప్ పెడుతున్నారని. అయితే 1st తారీఖు నుంచి స్టార్ట్ చేసాము. ఈ రోజు 5th. మేము ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి ఇంకా సంబంధిత అధికారులకి లెటర్స్ కూడా ఇచ్చాము. ఇంతవరకు ఏ విధమైనటువంటి వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఇంతవరకు మాకు కనిపించలేదు. అయితే ఈరోజు వంట వరకు కార్యక్రమం అనేది ఇక్కడ పెట్టి మేము కంటిన్యూ చేస్తున్నాము. ఇది ఇంకా తీవ్రతరం చేస్తాము. ఎంతవరకు అనేది తర్వాత ఇంకా మీరు చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.